సో అడాబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఏం చేయొచ్చు, అడాబీ ప్రీమియర్ ప్రోలో ఏం చేయొచ్చు? ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో అడాబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, అడాబీ ప్రీమియర్ ప్రో అంటే ఏంటి, ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి, ఇంటర్ఫేస్ అండ్ ఫస్ట్ ఫైల్ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. సో ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో మనం ఏదైనా ఎఫెక్ట్స్ కానీ, యానిమేషన్స్ కానీ, మోషన్ గ్రాఫిక్స్ రిలేటెడ్ పార్టికల్ యానిమేషన్స్ ఎఫెక్ట్స్, ఇలాంటి విఎఫ్ఎక్స్ టాపిక్స్ వరకు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో చేసుకుంటాం. సో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ సెట్ చేయాలంటే మనం ప్రతి అడాబ్ సాఫ్ట్వేర్ లో కామన్ గా ఉండేది న్యూ ప్రాజెక్ట్ అండ్ ఓపెన్ ప్రాజెక్ట్. సో ఏదైనా ప్రీవియస్ గా కొన్ని ప్రాజెక్ట్స్ చేసి ఉంటే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి మన ప్రాజెక్ట్స్ అండ్ ఎంత టైం క్రితం మనం ప్రాజెక్ట్ చేసాం అండ్ వాటి యొక్క సైజు ఏంటి అనేది. లేదు ఇక్కడ డిస్ప్లే లేకపోతే చాలా పాతదైతే ఓపెన్ ఫైల్లో క్లిక్ చేసి మనం మన లొకేషన్ లో ఎక్కడైతే సేవ్ చేసాం ఆ ఫైల్ని అలా రీకాల్ చేసుకోవచ్చు మన ఫైల్ని. ఓకే, సో ఇప్పుడు ఇది క్లోజ్ అయితే ఫైల్ ఎలా ఓపెన్ చేయాలి, ఓపెన్ ఫైల్ న్యూ ప్రాజెక్ట్. సో న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్రియేట్ చేయాల్సింది ఏంటి ఇందులో, కంపోజిషన్. సో న్యూ కాంప్ మీద క్లిక్ చేసి ఫస్ట్ కాంప్ వన్. సో ఇందులో కంపోజిషన్స్ ఉంటాయి, ప్రీమియర్లో సీక్వెన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇదే చిన్న డిఫరెన్స్. ఓకే, సో ఫస్ట్ ఫస్ట్ కాంప్ క్రియేట్ చేసి సైజ్ అండ్ హైట్ అండ్ విడ్త్ రెండు ఇచ్చేసి మనకి డ్యూరేషన్ ఎంత కావాలి. సో డ్యూరేషన్ లో చాలా మందికి అర్థం కానీ ఏంటంటే ఇక్కడ మనకి నెంబర్స్ ఉంటాయి, ఏంది కౌంట్ అనేది తెలియదు. సో ఫస్ట్ ఉన్న 2 డిజిట్స్ ఏవైతే అవి ఫ్రేమ్స్, తర్వాత ఉన్న 2 డిజిట్స్ సెకండ్స్, తర్వాత హవర్స్, తర్వాత కట్ ఫ్రేమ్స్ సెకండ్స్ మినిట్స్ హవర్స్. ఓకే, సో ఇలా మనం టైమింగ్ అనేది, మన సీక్వెన్స్ ఎంత ఉండాలి, మన కాంప్ ఎంత ఉండాలి అనేది మనం టైం డ్యూరేషన్ అనేది ఇక్కడ రాయొచ్చు. రాసి కలర్ ఏదైతే కావాలో ఆ కలర్ని సెట్ చేసి ఓకే క్లిక్ చేయాలి. సో ఓకే క్లిక్ చేసి ఫస్ట్ మనకి కాంప్ ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది ఒక కాంప్. ఓకే, ఫస్ట్ ఇంకా చేయాల్సిన పని ఏంటంటే ఈ ఫైల్ని సేవ్ చేయాలి. ఫస్ట్ ఏ సాఫ్ట్వేర్లో అయినా సరే ఖచ్చితంగా ఫైల్ని ఫస్ట్ సేవ్ చేసాం, ఇంపార్టెంట్. ఓకే, నేను 02 అని సేవ్ చేసి ఒక లొకేషన్లో నాకు కావాల్సిన లొకేషన్లో నేను ఫైల్ని సేవ్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఫస్ట్ ఫైల్ సేవ్ చేయటం ఇలా, ఏ ఫైల్ అయినా సరే, ఏ వర్క్ అయినా, ఏ అనిమేషన్ చేయాలన్నా సరే ఒక కామ్ క్రియేట్ చేసి ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకుని ఆ తర్వాత వర్క్ చేస్తూ సేవ్ యాస్ చేసుకుంటా ఉంటే వర్క్ ఫైల్ అనేది మిస్ అవ్వదు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి.